ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి స్వామివారి యొక్క దర్శన టికెట్లు 3 నెలల ముందుగానే మనకి టీడీడీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి. మనకి అదేవిధంగా రేపు అంటే ఫిబ్రవరి 4 సంబంధించి స్వామివారి యొక్క దర్శన టికెట్లని టీడీడీ వారు ఈ నెల అంటే నవంబర్ 9 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు కూడా వివిధ రకాల కేటగిరీలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుందండి. ఇది ఎన్ని రకాల కేటగిరీలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు విడుదల చేస్తున్నారు, ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి గంట సింబల్పై ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా అందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరందరూ కూడా తప్పనిసరిగా మన వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఎందుకంటే మన వీడియో 10 మందికి కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఇంత ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా అందడానికి అవకాశం ఉంటుందండి. మన హిందూ బంధువులు అందరికీ కూడా షేర్ చేయడం వల్ల మనం కూడా వారికి సహాయం చేసినట్టుగా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే మట్టుకి రేపు అంటే నవంబర్ 19 ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా నవంబర్ 9 ఫిబ్రవరి 4 సంబంధించినటువంటి స్వామివారి మొదటి గడప దర్శన టికెట్లుగా పిలుస్తున్నటువంటి స్వామివారికి ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ డిప్లో అంటే ఇందులో మనకు ప్రధానంగా 4 రకాల సేవలు ఉంటాయండి. 1 సుప్రభాత సేవ, 2 తోమల సేవ, 3 అష్టదళ పాదపద్మారాధన, 4 ఈ అర్చన. ఈ 4 స్వామివారిక ఆజిత్ సేవల్ని మన ఎలక్ట్రానిక్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుందండి. ఇది మనకు ప్రతి నెల కూడా స్వామివారికి ఆజిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అన్నది టీడీ సంబంధించి వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన .ap.gov.in వెబ్సైట్లోకి మనకి విడుదల చేయడం జరుగుతుందండి. మనకైతే ప్రజెంట్ నవంబర్ 9 నుండి అంటే చూసుకుంటే జనవరి 4 వరకు కూడా స్వామివారిక ఈ ఆదిత్య సేవ టికెట్లు కానీ మిగిలినటువంటి వివిధ రకాల కేటగిరీలో ఉన్నటువంటి స్వామివారికి అన్ని దర్శన టికెట్లు కూడా ఆన్లైన్లో మనకి బుక్ అయిపోవడం జరిగిందండి. అంటే వైకుంఠ ఏకాదశికి సంబంధించి దర్శన టికెట్లు తప్ప అది ఇంకా విడుదల చేయలేదండి. ఎప్పుడు విడుదల చేస్తారో అనేటువంటి విషయం కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి ఈ స్వామివారికి ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ డిప్ అన్నది దీనికోసం ముందుగా మనం టీడీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్తోటి చాలా ఈజీగా లాగిన్ అవ్వచ్చండి. లాగిన్ అయిన తర్వాత సేమ్ మన మొబైల్ నెంబరు, మన ఈమెయిల్ ఐడి, మన కంట్రీ స్టేట్ ఏదైతే స్టేటు, మన అడ్రస్ ఇచ్చిన తర్వాత ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మనం భార్యాభర్తలు కానీ ఫ్రెండ్స్ కానీ అదేవిధంగా బంధుమిత్రులు కానీ ఎవరైనా సరే ఇద్దరు లాగిన్ అయినటువంటి అకౌంట్ తోటి ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సింగిల్గా కూడా ఈ యొక్క లక్కీ డిప్లో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. మొదటిసారిగా లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మనకి అంటే రేపు ఫిబ్రవరి 4 సంబంధించి ఆదిత్యకు సంబంధించి లక్కీ డిప్ విడుదలవుతుంది. కాబట్టి ఈ 4 రకాల సేవలు కూడా మీరు చెలకి తీసుకోండి. అదేవిధంగా మనకి ఫిబ్రవరి 4 సంబంధించి అన్ని డేట్లు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏదో ఒక డేట్కి ఏదో ఒక స్వామివారికి ఆదిత్య సేవ లెక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటాయండి. ఎందుకంటే ఈ లెక్కీ డిప్లో సుమారుగా 4 లక్షల నుండి 5 లక్షల వరకు కూడా శ్రీవారి భక్తులు పాల్గొనడం జరుగుతుంది. కాకపోతే ఈ టికెట్లు వచ్చేసి మనకి పర్ మంత్కి వచ్చేసి 10,000 లోపే ఉంటాయి. కాబట్టి లక్కీ డిప్లో కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని ఈ లక్కీ డిప్లో పాల్గొనడం వల్ల ఏదో ఒక స్వామివారికి ఆదిత్య సేవలో మనం సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో మనకి సుప్రభాత సేవ కానీ, తోమల సేవ కానీ, అష్టదళ పాదపద్మారాధన కానీ, అచ్చిన కానీ ఈ 4 రకాల సేవలు కూడా ఒక్క సేవకు మించినటువంటి మరొక సేవ ఉంటుందండి. ఏ సేవ మనకి లక్కీ డిప్లో సెలెక్ట్ అయినా సరే మన యొక్క పూర్వజన్మ సుకృతమనే చెప్పాలి. ఎందుకంటే స్టార్టింగ్ మనకి సుప్రభాత సేవ నుండి మనకు అష్టదళ పాదపద్మారాధన సేవ వరకు కూడా జరుగుతూ ఉంటాయి. దీని ఈ సేవకు సంబంధించి టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి సుప్రభాత సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 120 రూపాయలు, అష్టదళ పాదపద్మారాధన టికెట్ కాస్ట్ వచ్చేసి 1,250 రూపాయలు, తోముల సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 220 రూపాయలు, అచ్చన టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి
2,20,000 రూపాయలు చెప్పిన మనమైతే లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన తర్వాత మనమైతే ఈ అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుందండి. నేను చెప్పినట్లుగా మీరు అన్ని డేట్లని అదేవిధంగా అన్ని సేవలను కూడా మీరు ఇలాంటి సెలెక్ట్ చేసుకోండి. దీనికి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి మనకి 20 తారీఖు వరకు కూడా లక్కీ డిప్ చేసుకోవడానికి అంటే మ్యాక్సిమం మనకి 2 డేస్ వరకు కూడా సమయం ఉంటుందండి. అంటే దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ లక్కీ డిప్లో పాల్గొనాలంటే ముందు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలి అందుకే చెప్పిన కదండి, ట్రేడింగ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత పోస్ట్ పర్సన్ యొక్క నేము, ఆధార్ కార్డ్ ఐడి నెంబరు, అదేవిధంగా ఏజ్, మేల్ అయితే మేలు, ప్రీమియల్ అయితే ప్రీమియల్ ఇచ్చిన తర్వాత సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ సేమ్ అదేవిధంగా ఇచ్చిన తర్వాత తర్వాత కేటగిరీలో మనకి సేవలు అనేవి చూపిస్తూ ఉంటుందండి. మనకి 4 రకాల సేవలు డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. అదేవిధంగా మనకి ఆల్ సేవ ప్లస్ ఆల్ మంత్ డేట్స్ అని ఉంటుంది కదా, అది మీరు క్లిక్ చేశారంటే టిక్ మార్క్ వస్తుంది. టిక్ మార్క్ వస్తుందంటే మీకు టోటల్గా అన్ని సేవలు అదేవిధంగా అన్ని డేట్లకి అంటే ఫిబ్రవరి మంత్ అంతా కూడా మీరు సెలెక్ట్ అవుతుంది. లేదు మీరు ఏదో ఒక సేవకి వెళ్ళాలనుకుంటే ఆ సేవ మీద మీరు ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వస్తుందండి. వచ్చినటువంటి సేవకి మీరు డేట్లు కూడా మీరు సెపరేట్గా ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అలా డేట్కి ఒకే సేవ ఎంపిక చేసుకోవడం వల్ల మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. అందుకని నా మాట విని మీరు అన్ని డేట్లని ఆ మంత్ అంతా కూడా సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏదో ఒక డేట్కి మీరు సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుందండి. దాని తర్వాత అది అంతా కంప్లీట్ అయిన తర్వాత అక్కడ మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత లక్కీ డిప్కి సంబంధించిన బట్టి ఒక రిజిస్టర్ ఐడి అన్నది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ లక్కీ డిప్కి సంబంధించిన బట్టి రిజల్ట్ అన్నది ఎప్పుడు టీడీడీ వారు అనౌన్స్ చేస్తారంటే మనకి 20 తారీఖున ఉదయం 10 గంటలకి ఈ లక్కీ డిప్ అనేది క్లోజ్ అవుతుందండి. మనకి అదే రోజున అంటే 20 తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత ఈ లక్కీ డిప్కి సంబంధించిన బట్టి రిజల్ట్ అన్నది టీడీడీ వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ లక్కీ టిప్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి మాత్రమే ఎస్ఎంఎస్ అన్నది మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి రావడం జరుగుతుందండి. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల, కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కనుక మీ దగ్గరకు ఎస్ఎంఎస్ రాకపోతే సేమ్ ఇదే ట్రేడింగ్ సంబంధించిన వెబ్సైట్లోకి మీరు ఏ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యారు సేమ్ అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు అక్కడ హిస్టరీ ఉంటుందని, హిస్టరీలో లక్కీ టిప్ అని ఉంటుందండి. ఆ లక్కీ టిప్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఆ సేవకి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటిది ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ చూపించడం జరుగుతుంది. నాట్ సెలెక్టెడ్ అని లేదా సెలెక్టెడ్ అని చూపిస్తుంది. ఒకవేళ మీరు కనుక సేవలో కనుక సెలెక్ట్ అవుతే మీరు అమౌంట్ కట్టడానికి మీకు ఒక 2 డేస్ వరకు కూడా టైం ఇవ్వడం జరుగుతుందండి. అంటే 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు వరకు కూడా మీరు ఈ సేవకు సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు సెలెక్ట్ అయినటువంటి సేవకు తగ్గేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అందుకే చెప్పిన కదండి, సూపర్వర్ సేవకు అయితే 120 రూపాయలు అంటే ఈచ్ పర్సన్ అండి. ఒకవేళ ఇద్దరు కనుక పాల్గొంటే మట్టుకి 120 రూపాయలు ప్లస్ 120 రూపాయలు కలిపి 240 రూపాయలు చెప్పిన మీరు ఆన్లైన్లోనే అమౌంట్ అనేది కట్టవలసి ఉంటుంది. అది మీకు వచ్చినటువంటి సేవకు తగ్గేటువంటి అమౌంట్. ఇందులోని అమౌంట్ కట్టిన తర్వాత సేమ్ అదే రోజున మీరు ఫిల్ చేసేటువంటి సమయంలో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. అప్లోడ్ చేసిన తర్వాత మీరు పూర్తిగా సేవలు మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలను అయితే మీరు ఈ సోమవారిక ఈ ఆదిత్యవులకి తీసుకువెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా రేపు విడుదలవుతున్నటువంటి అంటే నవంబర్ 18 ఉదయం 10 గంటల నుండి నవంబర్ 20 ఉదయం 10 గంటల వరకు కూడా సోమవారికి ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్లో మీరు అందరూ కూడా పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి 2వ కేటగిరీ వచ్చేసి ఇది మనం ఇది కూడా ఫిబ్రవరి 4 సంవత్సరం స్వామివారిక ఆదిత్యవ టికెట్ అండి. ఇది కూడా ఇది సెకండ్ కేటగిరీ అని పిలవచ్చు. ఇందులో అయితే ప్రధానంగా మనకి మరొక 4 రకాల ఆదిత్యవలు ఉంటాయండి. 1 కళ్యాణం, 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. వీటినే మనం 500 రూపాయల దర్శన టికెట్లుగా కూడా పిలుస్తూ ఉంటాం. ఇది కూడా మనకి రేపు ఫిబ్రవరి 4 సంవత్సరం బట్టి స్వామివారికి ఆదిత్యవ టికెట్లు అండి. ఈ టికెట్ మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మనకి ట్రేడింగ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో TTDevasthan.ap.gov.in వెబ్సైట్లోకి సేమ్ మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మనం కూడా ఈ యొక్క టికెట్లను డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చండి. అంటే వెబ్సైట్లోని ఈ యొక్క టికెట్లు ఎప్పుడైతే ఓపెన్ అయ్యాయో అప్పుడు మీరు లాగిన్ అవి అన్నీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదైతే లక్కీ టిప్ అటక్ కాదండి, కాబట్టి వీటిని డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఆదిత్యవుడిది. ఇందులో మనకి తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ 4 రకాల ఆదిత్యవులు ఏవైతే ఉన్నాయో అందులో మనం పాల్గొన్న తర్వాత స్వామివారికి దర్శనానికి అయితే మనం పంపించడం జరుగుతూ ఉంటుంది. అంటే కళ్యాణం టికెట్ అయితే,
భార్య భర్తలు ఇద్దరు పడుకున్నది. మిగిలినటువంటి ఉద్యోగ కానీ శాస్త్రీ దీపాలంకరణ కానీ ఆదిత్య బ్రహ్మోత్సవం కానీ సింగిల్గా వెళ్ళొచ్చు లేదా జంటగా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఎవరన్నా వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు కానీ సింగిల్గా కానీ లేదా అన్నదమ్ములు కానీ లేదా భార్య భర్తలు కానీ ఎవరన్నా ఈ సేవలకి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇది కూడా మనకి రేపు అంటే నవంబర్ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి టీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ep.gov.in వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్తో లాగినవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్స్ కూడా మన ఆధార్ కార్డు, మన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అడ్రస్తో ఫిల్ చేసి మనం అయితే టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు అండి. ఇందులో కళ్యాణ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి భార్య భర్తలు ఇద్దరికి కలిపి 1000 రూపాయలు, ముందుల సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 500 రూపాయలు, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 500 రూపాయలు చొప్పున మనం ఈ యొక్క ఆర్జిత సేవ టికెట్లను అయితే డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలను బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా 12 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి మీ పిల్లలను అయితే ఈ సేవలకు తీసుకువెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫ్రీగా తీసుకెళ్ళవచ్చు, 1 రూపాయి కూడా కట్టిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఫిబ్రవరి నెలకి విడుదలవుతున్నటువంటి ఈ సోమవారికి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా 3వ కేటగిరీ వచ్చేసి మనకి విర్చువల్ సేవ అని పిలుస్తుంటారండి. దీన్ని మనం ఆన్లైన్ సేవ అని కూడా అంటారు. ఇది 3వ కేటగిరీ వస్తుంది. ఇంకా టీడీ వారు అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ప్రతి నెల కూడా సేమ్ డేట్లో టికెట్లు అయితే విడుదలవుతూ ఉంటాయండి. మనకి 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి విర్చువల్ సేవ అన్నది, ఆ తర్వాత 23వ తారీఖున అంగపరీక్షణ, ఇటువంటి డేట్లు కూడా ఇంకా టీడీ వారు అయితే టీడీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో కానీ లేదా టీడీకి సంబంధించి యాప్లో కానీ ఇంకా విడుదల చేయలేదు. మ్యాక్సిమం ఇదే డేట్లో మనకి విడుదలవుతూ ఉంటాయండి. ప్రతి నెల కూడా ఏ డేట్లో సేమ్ ఇవే సేవలు విడుదలవుతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి డౌట్ లేకుండా డైరెక్ట్గా ఇవే డేట్లో విడుదలవుతున్నటువంటి సేవలు కూడా మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో మనకి 3వ కేటగిరీ కింద చెప్తున్నటువంటి విర్చువల్ సేవ టికెట్లనే ఇందులో కూడా ఆదిత్య సేవ అంటారన్నింటినీ. ఇందులో మనకి విర్చువల్ సేవ అదేవిధంగా ఆన్లైన్ సేవ అంటే మనకి నేను చెప్పినటువంటి 4 రకాల సేవలు ఏవైతే ఉన్నాయో అంటే కళ్యాణం కానీ, ఉంజల్ సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆ తర్వాత ఆదిత్య బ్రహ్మోత్సవం కానీ, ఈ 4 రకాల సేవలు కూడా మనం విర్చువల్ సేవ అని పిలుస్తూ ఉంటారండి. ఇది ఒక కేటగిరీ అండి, 3వ కేటగిరీ ఇది. ఇది మనకి రేపు అంటే నవంబర్ నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో విడుదలవడం జరుగుతుంటుందండి. ఇందాక చెప్పినటువంటి సోమవారికి ఆదిత్య సేవలకి ఈ విర్చువల్ సేవకి మధ్య సంబంధం ఏమిటి, రెండు ఒకే విధంగా ఉన్నాయి కదా సేవలు అని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. ఇందులో అయితే మనకి ముందు చెప్పినటువంటి కేటగిరీలో సోమవారికి ఆదిత్య సేవల్ని మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనం డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవల్లో పాల్గొన్న తర్వాత శ్రీవారి భక్తులు దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంటుంది. ఈ వర్చువల్ సేవలో ఏమైందంటే, ఇదే వర్చువల్ సేవ అన్న ఆన్లైన్ సేవ అన్న ఒకటే అండి. ఇందులో మనకి ఈ 4 రకాల సేవలను కూడా మనం ఇంటి దగ్గర కూర్చొని బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఇంటి దగ్గర కూర్చొని టీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లు కానీ లేదా టీడీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్లో కానీ లేదా టీడీ దేవస్థానానికి సంబంధించినటువంటి మనకి శ్రీ వెంకటేశ్వర ఛానల్లో కానీ ఈ 4 రకాల సేవల్ని చూసిన తర్వాత ఆన్లైన్లో మన సోమవారికి దర్శనానికి మాత్రమే డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది. అంటే ఈ సేవలను మనం ఇంటి దగ్గరే కూర్చొని చూడవచ్చు. అందుకని వీటిని వర్చువల్ సేవ అదేవిధంగా ఆన్లైన్ సేవ అన్నది పిలవడానికి గల కారణం. అలా చూసిన తర్వాత మన దర్శనానికి మనం బుక్ చేసుకోవాలండి. డేటు బుక్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా సోమవారికి దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. ఇది కూడా టికెట్ కాస్ట్ వచ్చేసి సేమ్ అదే అండి, 500 రూపాయలు ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరికి కలిపి కళ్యాణ టికెట్ 1000 రూపాయలు, ఉంజల సేవ టికెట్ 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ టికెట్ వచ్చేసి 500 రూపాయలు, ఆదిత్య బ్రహ్మోత్సవం టికెట్ వచ్చేసి 500 రూపాయలు చొప్పున ఉంటుంది. కాబట్టి ఈ టికెట్లు వచ్చేసి ఫిబ్రవరి నెలకు సంబంధించిన కోటా అండి. రేపు నవంబర్ నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఇది విడుదలవుతున్నాయి. కాబట్టి ఎవరైతే ముందు విడుదలవుతున్నటువంటి ఆదిత్య సేవల్ని బుక్ చేసుకోవడం కుదరలేదో లేదా టికెట్లు దొరకలేదో వీరందరూ కూడా ఇది కూడా ఆప్షన్ కింద ఎంచుకొని ఈ టికెట్లు కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించింది నేను సెపరేట్ వీడియో అన్నది చేయడం జరిగిందండి. అంటే వర్చువల్ సేవ అన్నది మనం ఏ విధంగా బుక్ చేసుకోవాలి, వర్చువల్ సేవ అంటే ఏమిటి, దర్శనానికి ఏ విధంగా వెళ్ళాలి, దీనికి సంబంధించిన రూల్స్ ఏంటి అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఒక వీడియో నేను చేసి అప్లోడ్ చేసి నేను మన శ్రీవారి భక్తులందరికీ కూడా అందించడం జరిగింది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే కింద వీడియో ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేనైతే దీనికి సంబంధించిన లింక్ అయితే ఇవ్వడం జరిగిందని ఒకసారి మీరు చెక్ చేసినట్లయితే మీకు మరింత క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మరొక కేటగిరీ అంటే 4వ కేటగిరీ అని చెప్పొచ్చు. ఇది రేపు 23వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారి యొక్క అంగ ప్రదక్షిణ టికెట్లు
మనకి అంగపేక్ష అంటే తెలుసు సాధారణంగా. సోమవారం యొక్క ఆలయం ఏదైతే ఉందో దాని చుట్టూ పడుకుని పొరుల దండాలు పెట్టడాన్ని అంగపేక్ష అంటారండి. ఇది కూడా మనకి తిరుమల శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో, అంటే బంగారు వాకిలి అంటారు కదండి, బంగారు వాకిలి అంటే ఆనంద నిలయం బయట మనం సాధారణంగా స్వామివారి యొక్క దర్శనకు వెళ్తూ ఉంటాం. జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని మన బయటకు అయితే రావడం జరుగుతుంది కదండి, బంగారు బాబు అంటారు కదా, అక్కడి నుంచి పొడుకుని పొరుల దండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు కూడా పొడుకుని పొరుల దండాలు పెట్టి రావడాన్ని అంగర ప్రదక్షిణ అంటారండి. ఇది మనకి ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటుంది అండ్ శుక్రవారం మాటలు తప్ప. ఇది మనకి టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి, కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. అంగప్రదక్షిణలో మనకి ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా పంపించడం జరుగుతూ ఉంటుంది. ముందు ఆడవారి యొక్క అంగప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత మగవారిని అంగప్రదక్షిణకి పంపిస్తారండి. ఇలా అంగప్రదక్షిణ ఇద్దరికి కంప్లీట్ అయిన తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. వీళ్ళు అంగప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలోనే లోపల ఆనంద నిలయంలో సుప్రభాత సేవ జరుగుతూ ఉంటుందండి. వాళ్ళ సుప్రభాత సేవ కంప్లీట్ అయిన తర్వాత శ్రీవారి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క దర్శనకి అయితే పంపించడం జరుగుతుంది. ఈ టికెట్లు రేపు మనకు ఫిబ్రవరి నెల సంవత్సరం కేటగిరీలో భాగంగా రేపు నవంబర్ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి టీవీకి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్లో విడుదల చేయడం జరుగుతుందండి. అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి TTDevasthan.tp.gov.in వెబ్సైట్లోకి సేమ్ మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి సేమ్ అదే రోజున అంటే నవంబర్ నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటా అన్నది విడుదలవుతుందండి. శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటా అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి. దీనికి ఎవరైతే 10,000 రూపాయల డొనేషన్ చేశారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో మనకి ఒక VIP బ్రేక్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అంటే 500 రూపాయల దర్శనం అంటే 10,000 ప్లస్ అదనంగా 500 రూపాయలు, అదేవిధంగా వీళ్ళకి 1,000 రూపాయలు VIP అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. టోటల్గా చూసుకుంటే వీళ్ళకి 11,500 రూపాయలు అవుతుంది. దీన్ని శ్రీవారి ట్రస్ట్ శ్రీవారి భక్తులకి వీళ్ళ మొదటి గడప వరకు వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకని చాలామంది శ్రీవారి భక్తులందరూ కూడా మనకి శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ కోటలో ఈ యొక్క టికెట్ తీసుకుని స్వామివారిని ఎవరైతే దగ్గరికి వెళ్ళి చూడాలి అని కోరుకుంటున్నారో వీళ్ళందరూ కూడా ఈ 10,000 రూపాయల ఈ యొక్క దర్శన టికెట్ అన్నది తీసుకోవడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు అంటే నవంబర్ నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకి విడుదలవుతున్నాయి కాబట్టి ఫిబ్రవరి నెల సంతృప్తి కోటల భాగంగా ఈ టికెట్ని అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మనకి ఆన్లైన్లోను అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి. మనకి ఆన్లైన్లో అయితే 3 నెలల ముందుగానే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే మనకి తిరుమల కొండపైన జేయువా బీచ్ దగ్గర మనకి గోకులం విశ్రాంతి భవనం ఉంది కదండి, దాని బ్యాక్ సైడ్ ఇప్పుడు మార్చడం జరిగింది. అక్కడికి మనకి రోజుకు వచ్చేసి 900 టికెట్ల వరకు కూడా మనకి ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా మనకి ఈ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటా అన్నది మనకి అక్కడ ఎవరైతే ఫ్లైట్లో వస్తారో వీళ్ళందరికీ కూడా మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి మీరైతే అక్కడ ఎయిర్పోర్ట్లోనే మనకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ సంబంధించిన బట్టి కోటకు సంబంధించినటువంటి ఒక కౌంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందని, మీరు అక్కడికి వెళ్ళి మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి మీరైతే శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ కోటకు సంబంధించినటువంటి ఈ 10,000 రూపాయల దర్శన టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఆన్లైన్లోనే అదేవిధంగా ఆఫ్లైన్లోని. అకామిడేషన్ కూడా మనకి ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి సేమ్ అదే రోజున 23వ తారీఖున ఉదయం 11 గంటలకి టీవీకి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవచ్చు, అదేవిధంగా దర్శనం కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా మనకి 6వ కేటగిరీ వచ్చేసి సీనియర్ సిటిజన్లు, అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే వయోవృద్ధులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మెడికల్ కేసెస్ ఉన్న వారికి మనకి టికెట్లు అయితే విడుదలవుతున్నాయండి. ఇది కూడా మనకి రేపు ఫిబ్రవరి సముద్రపట్టి కోటల భాగంగా రేపు 23వ తారీఖున 3:00 PM టీవీకి సముద్రపట్టి అఫిషియల్ వెబ్సైట్లోకి సేమ్ మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. ఇవి కూడా మనకి ఈ టోటల్గా ఈ యొక్క ఈ 3 రకాల కేటగిరీ వారికి కూడా ఫ్రీగా ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సీనియర్ సిటిజన్ అంటే వీళ్ళ ఏజ్ వచ్చేసి మనకి 65 సంవత్సరాలు పైబడి ఉండాలి. మీకు కూడా 50 సంవత్సరాలు ఉన్నటువంటి మీ జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మెడికల్ కేసెస్ ఉన్నవారు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికెట్లని అప్లోడ్ చేసి టికెట్లు అయితే మీరు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అంటే వికలాంగులు ఉన్నారో మీకు సంబంధించి బట్టి మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి సోమవారికి ఈ యొక్క దర్శన టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీకు కూడా ఒక పర్సన్ కూడా మీరు తీసుకువెళ్ళవచ్చు. ఇది రేపు 23వ తారీఖున మనకి 3:00 PM టీవీకి సంబంధించి అఫిషియల్ వెబ్సైట్లోకి విడుదలవుతున్నాయండి. ఇది మనకి ఫిబ్రవరి సంబంధించి కోట. అదేవిధంగా మనకి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అండి.
ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంకా దీనికి సంబంధించింది ఇంకా టీడీడీ వారు అఫీషియల్గా విడుదల చేయలేదు. ఒకవేళ అఫీషియల్గా విడుదల చేసేటువంటి అవకాశం ఉంటే, మనకి 24వ సండే వచ్చింది కాబట్టి అది హాలిడే టైం కాబట్టి ఆ రోజున విడుదల చేయడానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే 25వ కూడా మనకి ఈ 300 రూపాయల స్పేస్ రెంట్ దర్శన టికెట్ కానీ లేదా అకామిడేషన్ కానీ అంటే ఏదో ఒక దర్శన టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన అకామిడేషన్ కూడా 24వ కానీ లేదా 25వ కానీ ఈ 2 డేట్లో మనకి విడుదల చేయడానికి అవకాశం ఉందండి. మనకి 300 రూపాయల స్పేస్ రెంట్ దర్శన టికెట్ అన్నది రేపు టీడీడీ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి అంటే టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి సేమ్ మన మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి. మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు కూడా ఆన్లైన్లో ఈ టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు సింగిల్గా అవుతే సింగిల్గా కూడా మీరు ఈ 300 రూపాయల స్పెషల్ రెంట్ దర్శన టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చండి. అదేవిధంగా అకామిడేషన్ కూడా అదే రోజున అంటే 24వ ఈ 300 రూపాయల స్పెషల్ రెంట్ దర్శన టికెట్ కనుక విడుదలవుతే 24వ మధ్యాహ్నం 3 గంటలకు అకామిడేషన్ అనేది విడుదలవుతుందండి. లేదు 25వ ఈ 300 రూపాయల స్పెషల్ రెంట్ దర్శన టికెట్ అన్నది విడుదలవుతే అంటే మ్యాక్సిమం నాకు తెలుస్తుంది 25వ విడుదలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే 24వ సండే వచ్చింది కాబట్టి 25వ మండే కాబట్టి వర్కింగ్ డే కాబట్టి మనకి ఆ రోజున కూడా ఈ టికెట్ను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు 24వ కానీ 25వ కానీ ఒకసారి టీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసినట్లయితే మీకు క్లారిటీ ఉంటుందండి. నేను దీనికి సంబంధించిన వీడియో కూడా నేను మరొక వీడియో అప్లోడ్ చేసి మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరొక కేటగిరీలో వచ్చేసి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, వైకుంఠ ఏకాదశికి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన సోమవారిక దర్శన టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారని. మనకైతే ఇప్పటివరకు ఇంకా విడుదల చేయలేదండి. మనకి రేపు వచ్చే నెల అంటే డిసెంబర్ నెలలో మనకి ఎప్పటి కూడా జనవరి నెలకు సంబంధించి బట్టి వైకుంఠ ఏకాదశికి సంబంధించి బట్టి దర్శన టికెట్లు మనకి డిసెంబర్ నెలలోనే విడుదల చేయడం జరుగుతుంటుందని ఎక్కువ శాతం. అలా అదేవిధంగా మనకి రేపు వచ్చే నెల అంటే డిసెంబర్ నెలలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి బట్టి ఈ 10 డేస్ కూడా అంటే ఉత్తర ద్వార ప్రవేశం ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వైకుంఠ ద్వార ప్రవేశం తిరుమల తిరుపతిలో వీళ్ళందరికీ కూడా దీనికి సంబంధించి బట్టి 10 డేస్ సంబంధించి బట్టి స్వామివారి యొక్క 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు విడుదల చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ రాగానే నేను మీ అందరికీ అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పటివరకు అయితే ఎటువంటి అఫీషియల్ ఏదంటే అనౌన్స్మెంట్ టీడీటీ వారు అయితే చేయలేదండి. మనకి ఎక్కువ అంటే లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ మనకి జనవరి నెలలో వస్తే మట్టుకి డిసెంబర్ నెలలో విడుదల చేయడం జరుగుతుండేది. డిసెంబర్ నెల వస్తే మట్టుకి నవంబర్ నెల ఒక నెల ముందుగానే మనకి ఈ సోమవారిక వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి దర్శన టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వైకుంఠ ఏకాదశికి సంబంధించి బట్టి ఉత్తర ద్వార ప్రవేశానికి సంబంధించి దర్శన టికెట్లు కనుక విడుదలవుతే మన ఛానల్లో అందరికంటే ముందుగానే అప్లోడ్ చేసి మీ అందరికీ కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తానండి. అదేవిధంగా మనకి రేపు విడుదలవుతున్నటువంటి టికెట్లన్నీ కూడా మీరు ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా 25వ మనకి శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమానికి సంబంధించి సోమవారి యొక్క దర్శన టికెట్లు కూడా అంటే మనకి ఇది నవంబర్ నెల కాబట్టి డిసెంబర్ నెలకు సంబంధించి సోమవారి శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమానికి సంబంధించి దర్శన టికెట్లు కూడా మనకి 25 నవంబర్ నెల ఉదయం 10 గంటలకి టీడీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి విడుదలవుతున్నాయండి. శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమానికి సంబంధించి దర్శన టికెట్లో మనం ఇద్దరు వరకు పాల్గొని తర్వాత 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ ద్వారా శ్రీవారిని అయితే మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని సోమవారికి దర్శన టికెట్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ.